బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి హరీష్ రావు అన్నారు. అందులో భాగంగానే నిమ్స్ లో చిన్నారులకు గుండెకు సంబంధించిన సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ఇక యూకే నుంచి నిమ్స్ కు వచ్చిన వైద్య సేవలు అందిస్తున్నటువంటి బృందానికి అభినందించారు హరీష్ రావు. డాక్టర్ రమణ తన పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో నిమ్స్, గాంధీ ఆసుపత్రులు వైద్య సేవలు మరింత మెరుగ్గా విస్తరింపజేస్తామని అన్నారు. జగిత్యాల ముద్దు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ యూకేలో పెద్ద డాక్టర్గా పేరు పొంది ఈరోజు ఈ ప్రాంతంలో ఉండే పేద పిల్లలకు సేవ చేయాలి. అంతేకాకుండా మన డాక్టర్స్ను, మన స్టాఫ్ నర్స్ను కూడా టెక్నికల్గా స్ట్రెంగ్తన్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి తన టీంతో పాటు వచ్చి అద్భుతంగా 9 ప్రాణాలు కాపాడడానికి ఈ 9 సర్జరీల్ని నిర్వహించినటువంటి డాక్టర్ రమణ గారు అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ హూ హ్యావ్ కమ్ ఫ్రమ్ యూకే. ఈరోజు ఒక గొప్ప డాక్టర్గా యూకేలో ప్రజలకు సేవలు అందించడమే కాకుండా తన పుట్టిన మట్టి, తన సొంత రాష్ట్రాల్లో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. నేను ఐ ఆల్సో అపీల్ ద డాక్టర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ యుఎస్, యూకే, మన ఎంతో మంది మన తెలుగు బిడ్డలు గొప్ప గొప్ప డాక్టర్లుగా ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తూ ఉన్నారు. రమణ గారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా డాక్టర్లు కూడా వచ్చి మన ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఈ లేటెస్ట్ సర్జరీస్ కానీ, కొత్త కొత్త టెక్నాలజీస్ కానీ ఇవి మన డాక్టర్లకు అందించడంలో కూడా మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన డాక్టర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నార్మల్గా ఈరోజు జరిగినటువంటి సర్జరీస్ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూస్తే ఎయిమ్స్ ఢిల్లీ తర్వాత బహుశా నాకు తెలిసి మన నిమ్స్లోనే ఆ సర్జరీస్ జరిగాయి. మరి ముఖ్యంగా కార్డియక్ సర్జరీస్ విషయంలో ప్రతి 100 మంది పిల్లలు పుడితే అందులో ఒకరికి ఈ కార్డియక్ సమస్య వస్తూ ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో కూడా చూస్తూ ఉన్నాం. ఒక టీమ్ ఆఫ్ 20 డాక్టర్స్ 4 to 5 hours 4-5 గంటలు శ్రమిస్తే కానీ ఒక సర్జరీ జరగదు. అంటే అంత ఓపిక్గా, అంత డెడికేటెడ్గా గత 4 రోజులుగా ఈ వీళ్ళని స్క్రీన్ చేసుకోవడం, అంతా థియేటర్ కోసం రెడీ చేసుకోవడం, ఒక్కొక్క పేషెంట్ను 4-5 గంటలు ఈ సర్జరీలో 20 మంది వాళ్ళ టీంతో పాటు మన టీం కూడా పాల్గొని ఇంత అద్భుతంగా మరి 9 to 9 సర్జరీస్ కూడా విజయవంతం చేయడం అనేది నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది మనం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇలాంటి వారి కోసమే, ఇలాంటి పేదల కోసమే హైదరాబాద్లో 4 వైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తెస్తా ఉన్నాం. వరంగల్లో కూడా 2000 పడకలతో హెల్త్ సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తూ ఉంది. వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బహుశా దసరా పండుగ వరకు, ఇదే సంవత్సరం దసరా వరకు దాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉంది. హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్రెడీ పని ప్రారంభించాం. అన్ని సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్లో మనం ఎల్బీ నగర్, అల్వాల్, ఎర్రగడ్డలో ఏదైతే కడుతున్నామో అక్కడ కూడా పనులు ప్రారంభమైనాయి. దురదృష్టం ఏంటంటే మనకు కంబైన్డ్ ఏపీలో ఉన్నప్పుడు గత 60-70 సంవత్సరాలుగా ఇదే గదే నిమ్స్, గదే గాంధీ, గదే ఉస్మానియా తప్ప కొత్తగా ఒకల్టి హాస్పిటల్ తెచ్చుకోలేకపోయాం. నౌ ఇప్పుడు ఉన్న వాటిని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. నిమ్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్తన్ విత్ అనదర్ 2000 బెడ్స్. గాంధీలో కూడా కొత్త బ్లాక్స్ తెస్తున్నాం. బట్ ఏది ఏమైనా ఇవాళ సందర్భం నాకు గొప్ప అనుభూతిని, ఒక గొప్ప సంతోషాన్ని కలిగించింది. ఈరోజు ఒక్కొక్క రోజు నిమ్స్లో కొన్ని 1000 మందికి మా వాళ్ళు వైద్యం అందిస్తుంటారు. అందులో పేదవాళ్ళకి ఇస్తుంటాం. అందులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంకా చివరికి బతకడని వదిలేస్తే మా నిమ్స్కి వస్తారు, మా గాంధీకి వస్తారు, మా నీలోఫర్కి వస్తారు. అటువంటి వాళ్ళను కూడా మేము కాదు లేదు అనకుండా గుండెకి హత్తుకొని మా వాళ్ళు, మా డాక్టర్లు సేవలు అందిస్తుంటారు. కానీ దాన్ని ఎక్కడో భూతద్దంలో పెట్టి ఒక చిన్న సంఘటన జరిగితే మొత్తం ఏదో హాస్పిటలే పోయిందంటారు. మరి ఈ జరిగిన మంచి పని కూడా చూపించాలి కదా. పేదలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి పేదలు వైద్య సహాయం పొందాలి. పేదలు కార్పొరేట్లకు వెళ్ళి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం కలిగించడంలో మీడియా కూడా